అందరికీ నమస్కారం. నేను మీనాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసినట్లయితే 14 ఏప్రిల్ 2023 అండి. 14 ఏప్రిల్ 2023 శిరోజు శుక్రవారం అనమాట. శిరోజు ఏరం కోడ్ గెలుస్తాయి, అలాగే ఏరం కోడ్ ఓడిపోతా అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే కుకుడు శాస్త్రం వీడియోలే కాదండి, మన ఛానల్లో ఎప్పుడు కూడా ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి, అలాగే కోళ్ల పెంపకాలకు సంబంధించినటువంటి ప్రతి వీడియో కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు మొదటి జామ్ చూసినట్లయితే ఉదయం 6:10 నుంచి ఉదయం 8:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసినట్లయితే ఎర్రనేముల రంగు అనమాట. సో ఎర్రనేముల రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని ఎర్రనేమల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో అటువంటి ఎర్రనేమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలండి. అలాగే ఈ ఎర్రనేముల రంగుల్లో గట్టి కుసి లేదంటే కుసినలుపు, గట్టి కుసి కానీ లేదంటే కుసినలుపు ఉండేటట్టుగా చూసుకోండి. గట్టి కుసి లేదంటే కుసినలుపు ఉన్నటువంటి ఎర్రనేమల్ని మాత్రం మనం చాలా బాగా ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే జామ్లో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, కోడి రసంగులు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు అండి. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. చూపులకు గెలిచేటటువంటి రంగులు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, గెలిచే రంగుల్ని శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, కోడి రసంగులు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకుంటే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడి కక్కెరలు, పసింగల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, కాకి పోలాలు, కోడి పోలాలు, కోడి నల్ల కక్కెరలు, తెల్లపొడ కోడి రంగులు అనమాట. సో అన్నీ కూడా వాటం పలాడేటువంటి ముఖ్యమైన రంగులు, ఎప్పుడు కూడా ఓడిపోయే రంగులు రైట్ సైడ్లోనే ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి కక్కెరలు, పసింగల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, కాకి పోలాలు, కోడి పోలాలు, కోడి నల్ల కక్కెరలు, తెల్లపొడ కోడి రంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలాడేటువంటి ముఖ్యమైన అవకాశం ఉన్నటువంటి రంగులు అండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది, నెమలు చూపు నడుస్తూ ఉంటుంది. అలాగే రెండో జామ్ చూసినట్లయితే ఉదయం 8:30 నుంచి ఉదయం 10:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్ల పోల రంగులు అండి. సో నల్ల పోల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఈ నల్లపోల రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని నల్లపోలాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్లపోల రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. అలాగే కుసి చూసుకున్నట్లయితే నలుపు కుసి ఉండాలన్నమాట. నల్ల కుసి ఉన్నటువంటి నల్లపోలాలని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు, కుసి నలుపు ఉండాలి. అలాగే ఈ జామ్లో చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచేటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ పెంగళాలు, శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, అలాగే నెమలి పింగళాలు, కాకి నెమలి పింగళాలు, అబ్రాసు గవుళ్ళు అండి. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, నెమలి పింగళాలు, కాకి నెమలి పింగళాలు, అబ్రాసు గవుళ్ళు అండి. సో అన్నీ కూడా గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో కేవలం చూపులకు మాత్రమే పనిచేస్తాయి ఇవి. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు కుడివైపున క్లియర్గా మీకు ఓటమని రాసుంటుంది. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, పండు డేగలు, కోడి పచ్చకాకి డేగలు, అలాగే కోడి నల్లకట్ట రసంగులు అండి. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. సో ఓడిపోయే రంగులు మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, పండు డేగలు, కోడి పచ్చకాకి డేగలు, కోడి నల్లకట్ట రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటం పలడేటువంటి ముఖ్యమైన రంగులు అండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా పింగళాలకి విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుంది. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే మూడో జామ్ వచ్చేసరికి ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే తెల్లనేముల రంగులండి. సో తెల్లనేముల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు.
అలాగే ఈ తెల్లనెమలి రంగులో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకిచూపు లేని తెల్లనెమలిని మాత్రం మనం ముసుగులకు జోడుకు ఉపయోగించుకోవాలి. అలాగే ఈ తెల్ల తెల్లనెమలిలో స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్లయితే కూసు వచ్చేసరికి తెల్ల అంటే తెల్ల కూసున్నటువంటి తెల్లనెమలిని మాత్రం మనం ఉపయోగించుకోవాలన్నమాట. ముసుగులకి జోళ్ళకి తెల్ల కూసున్నటువంటి కుసి తెలుపు ఉన్నటువంటి తెల్లనెమలు అనమాట. కుసి తెలుపు ఉన్నటువంటి తెల్లనెమలిని మాత్రం మనం ముసుగులకు జోడుకు ఉపయోగించుకోవాలి. అలాగే జామలు చూపులకు గీసినట్టు రంగులు చూసుకున్నట్టయితే ఈ చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గీసినట్టు రంగులు శుద్ధ నెమళ్ళు, తెల్లనెమలి పింగళాలు, కోడి అబ్రాసులు, బాగా కోడి చూపు పింగళాలు, బాగా కోడి కక్కెరలు, తెల్ల కక్కెరలు, నెమలి అబ్రాసు గౌళ్ళు, కోడి నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, తెల్లనెమలి పింగళాలు, కోడి అబ్రాసులు, బాగా కోడి చూపు పింగళాలు, బాగా కోడి కక్కెరలు, అలాగే తెల్ల కక్కెరలు, నెమలి అబ్రాసు గౌళ్ళు, కోడి నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఓడిపోయే రంగులు కాకి రంగులు, శుద్ధ కాకులు, కాకి డేగలు, పండు డేగలు, పచ్చ కాకులు, రసంగులు, నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉంటాయి అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఓడిపోయే రంగులు చూసుకుందాం. మళ్ళీ ఇక్కడ క్లియర్గా కాకి రంగులు, శుద్ధ కాకులు, కాకి డేగలు, పండు డేగలు, పచ్చ కాకులు, రసంగులు, అలాగే నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అండి జాములో. సో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగు మీద దేని మీద వేసుకోవాలా, అలాగే దాని లైన్లో ఉన్నటువంటి రంగు మీద వేసుకోవాలని చెప్తున్నారండి. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల్లో దేని మీదైనా సరే మనం వేసుకోవచ్చు అనమాట. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల్లో దేని మీదైనా మనం కట్టుకోవచ్చు. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర పింగళ రంగులు అనమాట. సో ఎర్ర పింగళ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్ర పింగళ రంగుల్లో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలన్నమాట. కాకిచూపు లేని ఎర్ర పింగళ రంగుల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అటువంటి రంగులే ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే జామ్లో చూపులు గెలిచినట్టు రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, పండు డేగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, పసింగల సేతువులు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, పండు డేగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, పసింగల సేతువులు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటం పాలేటటువంటి రంగులు అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, పర్ల నెమళ్ళు, నల్ల కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్ చూడండి, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, పర్ల నెమళ్ళు, నల్ల కక్కెరలు అండి. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. డేగ చూపున్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే చివరిగా 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:00 నుంచి రాత్రి 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి డేగ రంగులు అండి. సో కోడి కాకి డేగ రంగులకి ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి కాకి డేగ రంగుల్లో నెమలి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. నెమలి చూపు లేని కోడి కాకి డేగలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవాలి. సో ఇటువంటి వాటిని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవాలన్నమాట. అలాగే కోడికాకి డేగ రంగుల్లో కుసి చూసుకున్నట్లయితే నలుపు ఉండాలండి. నల్ల కుసున్నటువంటి కోడికాకి డేగలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులు గెలిచినటువంటి రంగులు చూసినట్లయితే చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, నల్లకట్ట రసంగులు, పచ్చ కాకులు, ఎర్ర మైలాలు, చింతపండు డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి కాకి మైల అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, నల్లకట్ట రసంగులు, పచ్చ కాకులు, ఎర్ర మైలాలు, చింతపండు డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి కాకి మైలు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇటు సైడ్ వచ్చాయండి, రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు కనపడతాయి మీకు. ఓడిపోయే రంగులు శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర బుట్ల సేతువాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డేగ పోలాలన్నమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు. ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయే రంగులు అనమాట ఇవి. సో మళ్ళీ ఇక్కడ చూడండి, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు,
నెమలి పింగళాలు, ఎర్ర పొట్ల సేతువాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమ్మలు, ఎర్ర అబ్రాసులు, డేగ పోలాలండి. సో అన్ని కూడా వాటం పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకిచూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా కాకిచూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు రాత్రిపూట గెలిచే రంగులు చూద్దాం. ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పసింగల కాకినేముల రంగులండి. సో పసింగల కాకినేముల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకు గెలిచిన రంగులు చూసుకుంటే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ డేగలు, పసింగల డేగలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, ఎర్రబోర నెమళ్ళు అన్నమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే, ఓటం పొరటిన రంగులు చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు కోడిచూపు కాకి రంగులు, నల్ల కక్కెరలు, శుద్ధ పింగళాలు, కోడి పోలాలు, కోడిచూపు కక్కెరలు అన్నమాట. సో అన్నీ కూడా ఈ జామ్లో ఓటం పొరటేటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 నుంచి రాత్రి 11 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పోల రంగులు అండి. సో కాకి పోల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులు గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి. చూపులు గెలిచేటువంటి రంగులు శుద్ధ కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నల్ల కక్కెరలు, కటిక కాకి చూపు నెమళ్ళు అన్నమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ జామ్ మొత్తం కూడా ఓటం పొరటటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, రసంగి డేగలు, పండు డేగలు, గంధం బొట్ల డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పొరటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే చివరగా 8 జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే గౌడు కాకి నెమలి రంగులండి. సో గౌడు కాకి నెమలి రంగులకి ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయన్నమాట. గెలిచే రంగులు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్ల కక్కెరలు, నల్లబోర కాకి నెమళ్ళు, కాకిచూపు పింగళాలు, కాకిచూపు నెమలి మైలాలండి. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, ఓటం పొరటటువంటి రంగులు అన్నమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డేగలు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, కోడి రసంగులండి. సో అన్నీ కూడా ఓటం పొరటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జామ్లో. సో ఇక అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా మీ యొక్క కోళ్ళను దొరుకున్నట్లయితే సో మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. దక్షిణం దిక్కు నుంచి ఉత్తరం వైపుగా మీ యొక్క కోళ్ళను దొరుకున్నట్లయితే సో మీకు ఈరోజు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుందండి. అలాగే ఈరోజు నక్షత్రాలు చూసుకున్నట్లయితే 2 నక్షత్రాలు పనిచేస్తూ ఉంటాయండి. మొదటి నక్షత్రం చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం అన్నమాట. సో ఉత్తరాషాఢ నక్షత్రంలో గెలిచే మరియు ఏడు రంగులు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి రంగు ఓడిపోతుంది, డేగ మీద కాకి రంగు ఓడిపోతుంది, నెవల మీద తెల్లగౌడు, నల్లబోర, ఎర్ర కోళ్ళు అనేవి నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఉత్తరాషాఢ నక్షత్రం అనేది ఈరోజు ఉదయం స్టార్టింగ్ నుంచి ఈరోజు ఉదయం 9:20 వరకు మాత్రమే ఉంటుంది. సో 9:20 తర్వాత శ్రవణ నక్షత్రం అనేది పనిచేస్తుంటుందండి. సో ఉత్తరాషాఢ నక్షత్రంలో గెలిచే మరియు ఏడు రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగ మీద కాకి రంగు ఓడిపోతుంది, కోడి మీద కాకి, డేగ, పింగళ అనే రంగులు అయితే ఓడిపోతాయి, తెల్ల నెమలి మీద నల్ల నెమలి అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుందండి. శ్రవణ నక్షత్రం అనేది ఈరోజు ఉదయం 9:20 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే నేను ప్రతిసారి చెప్తుంటానండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. సో మన కుకుడు శాస్త్రం మొత్తం కూడా కలర్ ఐడెంటిఫికేషన్, రంగుల ఎంపిక మీద ఆధారపడి ఉంటుందండి. సో మీరు రంగుల ఎంపిక మీకు చేత కాకపోతే కంపల్సరీగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దయచేసి మీ యొక్క కోడి రంగు ఏ రంగు వస్తున్నది 1-2 చెక్ చేసుకుని, 1-2 ఆలోచించి అప్పుడు మాత్రం మీరు వేయండి. అంతేగాని తొందరపడి మాత్రం మీరు ముందుగానే వేసేయద్దు. సో దయచేసి కొంచెం నిదానపడి నిదానంగా ఆలోచించి వేయండి. అలాగే ఇటువంటి వీడియోలు మీకు ఎంతగానో ఇవ్వడానికి నేనైతే ప్రయత్నం చేస్తానండి. సో దయచేసి నాకు సపోర్ట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, మీ ఫ్రెండ్స్కి ఎవరైతే మన ఛానల్ గురించి తెలియదో వాళ్ళకు కూడా మన యొక్క వీడియోస్ని షేర్ చేసి వాళ్ళ జాతర కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మీరు కామెంట్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం ద్వారాగా మన ఛానల్కి గ్రోత్ అనేది పెరుగుతుందండి.